శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. శ్రీ లలితా సహస్ర రహస్యాలు అనే కార్యక్రమానికి పునఃస్వాగతం. ప్రభావ దుష్టత్వం, స్వభావ దుష్టత్వం అని రెండుంటాయి. ఈ రెండింటిని కూడా అమ్మ తొలగిస్తుందన్నమాట. అందుకే దుష్టదూరాయే నమః అయిందా తల్లి. ప్రభావ దుష్టత్వం, స్వభావ దుష్టత్వం అంటే కొన్ని స్వాభావికంగా కొన్ని దుష్టభావాలు వస్తాయి మనకు. స్వాభావికంగా ఈ పుట్టుకతో కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని ప్రభావంగా వస్తాయి. అంటే కొన్ని కొందరితో మనం తిరగడం వలన కొన్ని మనం అలవరుచుకుంటాం అన్నమాట. తిరగడం వలన దుష్టులతో సాంగత్యం చేయడం వలన వాళ్ళ యొక్క దుష్టభావాలు కొన్ని వస్తాయి. అవి ప్రభావం, ప్రభావ దుష్టత్వం. కొన్ని స్వభావం స్వాభావికంగానే కొన్ని దుష్టభావాలు, ఈ రెండు కూడా తొలగిపోవాలి అనుకుంటే అమ్మ కృప ఉండాలన్నమాట. కాబట్టి ప్రధానంగా స్వభావాన్ని అమ్మ పోగొడుతుంది, ప్రభావాన్ని కూడా మనం మంచి వాళ్ళతో స్నేహం చేయడం. అంతేకాకుండా భగవంతుడినే మనం ధ్యానం చేసుకుంటే అప్పుడు అమ్మాయే మనకు స్నేహితురాలు అవుతుంది అన్నమాట. స్నేహం అంటే అర్థం ఏంటి? మనసు ఎవరికో ఎవరితో ఉంటే అదే స్నేహం అన్నమాట. ఒక సందర్భంలో ఒక భక్తుడు భగవంతుడిని అడిగాడు, స్వామి గజేంద్రుడు హే స్వామి నన్ను కాపాడు అని మొరపెట్టుకుంటారు, మొరపెట్టుకుంటే వచ్చి కాపాడావు కదా, మరి గజేంద్రుడు పెట్టుకున్నటువంటి ఆ ప్రదేశం నుండి వైకుంఠం ఎంత దూరం అని అడిగాడు. అప్పుడు భగవానుడు అన్నాడు, చూడనైనా గజేంద్రుడి యొక్క మొర ఎంత దూరం వినబడుతుందో అంత దూరంలో వైకుంఠం ఉంది అని చెప్పాడు. అంటే ఈ యొక్క మొర ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరంలోనే స్వామి ఉన్నారట. అన్నట్టుగా భగవంతుడు ఎక్కడుంటాడు, ఎంత దూరంలో ఉంటాడంటే నీ మొర ఎంత దూరం వెళ్తుందో అంత దూరంలోనే పరమాత్మ ఉంటాడట. ఎందుకని అంతటా పరమాత్మ ఉంటాడు కాబట్టి అటువంటి యొక్క పరమాత్మకు మనం దగ్గర అవ్వాలి. అప్పుడు ఈ యొక్క ప్రభావ దుష్టత్వం మన నుండి పోతుంది. భగవంతుడితో మన స్నేహం చేసుకోవాలి. ఎస్ సర్వత్రానభి స్నేహ అంటారు, భగవంతుడితో స్నేహం. ఉదాహరణకి కుచేలుడు, గుహుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా రామునితో స్నేహం చేసుకున్నారు, భగవంతుడితో స్నేహం చేసుకున్నారు. కుచేలుడు ఉదాహరణ, కుచేలము, కుచేలుడు అంటే ప్రతి ఒక్కరూ కుచేలులమేనండి. కుచేలుడు కానివాడే ఉన్నాడు. కుచేలము అంటే చిరిగిన వస్త్రం కట్టుకున్నవాడు అని అర్థం. చీలము అంటే వస్త్రం, కుచేలము చిరిగిన వస్త్రం కట్టుకున్నవాడు. మరి మనం మంచి వస్త్రాలు కట్టుకున్న వాళ్ళమా? మనము చిరిగిన వస్త్రాలు కట్టుకున్న వాళ్ళమే. అసలు వస్త్రం అంటే ఏంటి? వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ అని, అంటే శరీరమే ఒక వస్త్రమయ్యా అంటాడు కృష్ణుడు. మరి మన శరీరం ధరించినటువంటి జీవుడే కుచేలుడు అనమాట. మనందరం జీవులం, మనందరం కుచేలులమే. చిరిగిన వస్త్రాన్ని కట్టుకున్న వాళ్ళమే. చిరిగిన వస్త్రం ఏంటంటే శరీరమే వస్త్రం అనమాట. ప్రతి ఒక్కరు వస్త్రం చిరిగిపోయేదే కదండి. ఎందుకంటే ఏదో ఒకరోజు ఈ యొక్క వస్త్రాన్ని విడిచిపెట్టి పోవలసిందే కదా. శాశ్వతంగా ఉండే వస్త్రం ఎవరిదుంది? కాబట్టి ఏదో ఒకరోజు చిరిగిపోయేదే. కాబట్టి మనందరం కూడా భగవంతుడి యొక్క, మనందరం కూడా కుచేలులమే. కాబట్టి కుచేలుడు ఏ రకంగా అయితే కృష్ణ భగవానుడితో మన స్నేహం చేసుకున్నాడో మనం కూడా భగవంతుడితో స్నేహం చేసుకోవాలి. భగవంతుడితో స్నేహం చేయడం, ఫ్రెండ్షిప్ చేయడం అంటే ఏంటి అంటే, స్నేహం అంటే మన భావాన్ని ఆ భగవంతుడి గురించి ఆలోచించడం, మన మనస్సుని భగవంతుడికి దగ్గరగా పెట్టడం ఏదైతే ఉందో అదే స్నేహం అన్నమాట. ఎందుకంటే మనిషి యొక్క ఆయు పరిమితి చాలా తక్కువ. మనం ఎలా గడిపినా మన ఆయుష్ తరిగిపోతుంది. ఇప్పుడు శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి శివలింగం పైన చూస్తే ఒక ధారాపాత్ర ఉంటుంది. శివాలయంలో ధారాపాత్ర అలా పైకి కట్టి ఉంటారు, అట్లా ధారాపాత్ర. అందులో నీరు పోసి ఉంటారు. అలా ధార కారుతూ ఉంటుంది శివలింగంపై. అందులో నీరున్నంత వరకు కారుతూ ఉందన్నమాట. ఆ ధారాపాత్ర తీసి పక్కన పెట్టండి, అక్కడ కూడా నీరు కారుతూ ఉంటుంది. ఎక్కడ పెడితే శివునికి అభిషేకం చేస్తుంది ధారాపాత్ర. అది తీసుకుని ఒక బూడిదపై పెడితే బూడిది పాలవుతుంటుంది ఆ నీరు. ఎక్కడ పెడితే భగవంతుని పాలవుతుంది, భగవంతునికి అభిషేకం జరుగుతుంది. అదనమాట. కాబట్టి ధారాపాత్ర అనేది మన శరీరం అన్నమాట. ఆ శరీరంలో ఉన్నటువంటి నీరు మన ఆయుస్సు. కాబట్టి ఆయుస్సుని మీరు వృధాగా కాలం గడుపుతూ ఉన్నా అది వృధా అయిపోతుంది ఆయుస్సు. అలాగే భగవంతుడి కోసం గడిపినా గడుస్తుంది, ఎందుకంటే దాన్ని ఎవరు ఆపలేరు కదా. కాబట్టి ఆయుస్సుని ఒక్క క్షణం కూడా ఎవరైనా వెనక్కి తీసుకురాగలరా? తీసుకురాలేడు. అది మీరు నిద్రపోతున్నా కాలం వెళ్ళిపోద్ది. మంచి పనులు చేసినా వెళ్తుంది, చెడు పనులు చేసినా వెళ్తుంది. కాబట్టి ధారాపాత్ర ఏం చేస్తుంది? ఎక్కడ పెట్టినా నేను కారిపోవలసిందే. కాబట్టి అది ఎక్కడో బూడిద దగ్గర కారాను అనుకో, బూడిది పాలైపోతాను. శివుని దగ్గర కారితే, శివుని దగ్గర ధారగా నేను అభిషేకం చేస్తున్నాను, జన్మధన్యం అవుతుందని చెప్పి ఆ ధారాపాత్ర ఏం చేస్తుందంటే శివుని యొక్క అభిషేకంలో తన జీవితాన్ని చాలించేస్తుంది. అలాగలా ధార అవుతూ తన జీవితాన్ని మొత్తం జలమంతా కూడా తరిగిపోయి శివుని లీనం అయిపోతుంది అనమాట. ఆ రకంగా మనం ఎలా ఉన్నా మన జీవితం వెళ్ళిపోతుంది. కానీ ఆ జీవితం వెళ్ళిపోయే జీవితం ఏదో భగవంతుడి సేవలో వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకు? ఆగు ఆగు అన్న ఆగదు కాలము, వద్దు వద్దు అన్న రాక మానకు కర్మఫలాలు. ప్రపంచంలో ఎవడో కాలాన్ని ఆపలేడు, వచ్చినటువంటి కర్మఫలాలను కూడా ఆపలేడు. వాటి మధ్యలో సాగుతుంది మానవ జీవితం. కాబట్టి సాగుతున్నటువంటి జీవితం దుర్వినియోగం కాకుండా భగవంతుని కైంకర్యంలో
జీవితాన్ని సాగనంపడమే ఏదైతే ఉందో అటువంటి భక్తుడే కుచేలుడు అనమాట. కాబట్టి భగవంతునితో స్నేహం. ఇప్పుడు మనం ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి, మనం ఒక వ్యాసుడి కోసం చదువుతున్నామంటే మన వ్యాసుడితో స్నేహం చేసినట్టు అర్థం అనమాట. అంటే మన మనస్సు దేనికోసం ఆలోచిస్తే దానితో మన మనసు స్నేహం చేస్తూ ఉంటుంది, తాదాత్యం చెందుతూ ఉంటుంది. మనసుకి ప్రత్యేకం రూపం ఏమి ఉండదండి, మనసుకి పలాని రూపం అని ఉండదు. మనసు ఏదో ఆలోచిస్తే అదే రూపాన్ని ధరిస్తుంది. ఆ రూపం మనసులో ధరిస్తేనే ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరో మనకు యాపిల్ అన్నారనుకోండి, మనం ఇంతవరకు చూసుంటే వెంటనే మన మనస్సు యాపిల్ రూపాన్ని పొందుతుంది, ఇలా ఉంది అని. అలా ఒక ఒక చిత్తవృత్తి మనసులో ఏర్పడితేనే మనకు అది యాపిల్ అని అర్థమవుతుంది సైంటిఫిక్గా. కాబట్టి ఒక చిత్తవృత్తి మన మనసులో ఏర్పడితేనే. కాబట్టి భగవంతుడి కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు, భగవత్ కథలు చదువుతున్నప్పుడు, అమ్మవారి యొక్క లీలలు చదువుతున్నప్పుడు, భగవంతుడి లీలలు చదువుతున్నప్పుడు మన మనస్సు కూడా ఆ భగవత్ వృత్తిని పొందుతుంటుందన్నమాట. ఒక యాపిల్ అనగానే మన మనసులో యాపిల్ ఎలాగ మెదులుతుందో, అలాగే ఒక గులాబ్ జామ్ అన్నాం అనుకోండి వెంటనే నోరు ఊరుతుంది. మన గులాబ్ జామ్ అక్కడ ఉండదు, కానీ ఒక అనుభూతి నోరు ఊరుతూ ఉంటుందన్నమాట. అలాగే భగవంతుడి యొక్క తత్వం కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు, భగవత్ కథలు చదువుతున్నప్పుడు, అమ్మవారి లీలలు మహిమలు మనం నెమరు వేసుకుంటుంటే మన మనసంతా కూడా ఆ భగవత్ ఆకారాన్ని పొందుతుంటుంది అన్నమాట. లోపల భగవత్ ఆకారాన్ని మన ఆలోచన పొందుతున్నప్పుడు మనసు శుద్ధి అవుతుంది, శుద్ధి పడుతూ ఉంటుంది, భగవంతుడితో స్నేహం అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ యొక్క ప్రభావ దుష్టత్వం ఏదైతే ఉందో, ప్రభావ దుష్టత్వం అంతా కూడా మనసు నుండి దూరం అయిపోతూ ఉంటుంది కొంచెం. ఏ రకంగా అయితే ఒక మన ఆహారం కొంచెం లోపలికి పంపిస్తూ ఉంటే కడుపులోకి, ఆకలి కొంచెం తీరుతున్నట్టు, జలం గుటుక తాగుతూ ఉంటే కొంచెం దాహం తీరుతున్నట్టు, భగవంతుడి కోసం భగవత్ కథలు కొంచెం మనం ఆలోచిస్తుంటే మన మనసులో మనసు అలా 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 శుద్ధిపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనసును శుద్ధి చేసేది ప్రపంచంలో ఏదైనా ఉందనుకుంటే కేవలం భగవత్ కథలు మాత్రమే. భగవత్ కథ మాత్రమే మనసును శుద్ధి చేయగలదు ప్రపంచంలో, మనసును మనకి ఏమీ శుద్ధి చేయలేదు. అందుకే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థంగా తోపివా అంటారు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా అపవిత్ర పవిత్రోవా సర్వావస్థంగా తోపివా యహ స్మరేత్ పుండరీకాక్షం, ఎప్పుడైతే నువ్వు పుండరీకాక్షంని స్మరించావో, యహ స్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి, అప్పుడు అంత శుచి అయిపోతావయ్యా అంటాడు. కాబట్టి విష్ణు చింతనం మానస స్నానం అంటారు. మనసుకు చేసే స్నానం ఏదైనా ఉందయ్యా అంటే విష్ణు చింతనమేనట. శరీరానికి స్నానం గంగా స్నానము, చాలా స్నానాలు ఉన్నాయి. ఏదైనా నీటితో శుభ్రం చేసుకోవచ్చు, సీకాయతోనో సబ్బుతోనో, కానీ మనస్సుకి స్నానం చేయాలి అంటే విష్ణు చింతనమే. విష్ణువుని చింతిస్తే చాలు, మనసు శుద్ధిపడుతుంది, మనసు స్నానం చేయబడుతుంది. అటువంటి శుద్ధి అయినటువంటి మనస్సే భగవంతునికి ప్రీతిపాత్రం అవుతుంది. అటువంటి మనస్సులోనే వేదాంతం చెప్పితే అప్పుడు వేదాంతాన్ని అందుకోగలుగుతుంది ఆ మనస్సు అని ఇక్కడ చెప్పబడిందనమాట. ఆ రకంగా మరిన్ని కొనసాగింపుగా మరిన్ని అంశాలతో మరల కలుద్దాం. హరి ఓం తత్సత్.